మహా టీవీ చైర్మన్ వంశీ గారికి, లక్ష్మి గారికి ఇక్కడికి ఇచ్చేసిన మరి టీటీడీని మంచి కోరే అభిమానులకి, తిరుపతిలో ఉన్న వాస్తవ్యులకి అందరికి కూడా సార్ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆగస్టు 4వ తారీఖు వచ్చినప్పుడు నేను రెండే రెండు అడిగాను సార్. ఒకటి శాండల్వుడ్ ఎన్టీ రామారావు గారు 84లో దాన్ని డెవలప్ చేయాలని చేశారు. రెండోది నెయ్యి. ఆ రోజు టీటీడీకి చిత్తూరు మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ నుంచి మేము సప్లై చేశాం. సుమారు 100 టన్నులు ఒక నెలకు సప్లై చేసేవాళ్ళం. ఆ రోజు ఎంఎంపీఓ 1992 ఎంఎంపీఓ వచ్చినప్పుడు స్వర్గీయ మరి పివి నరసింహరావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా మరి లిబరలైజేషన్ చేసినప్పుడు చాలామంది కాంపిటీషన్ వచ్చారు సార్. అప్పుడు కూడా మేము హంగర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మా చిత్తూరులో మిల్క్ ప్రొడ్యూసర్స్ పంపించిందే మీరు కొనాలని కూడా కండిషన్ పెట్టాం. ఎందుకనంటే ఇక్కడ చిత్తూరులో మొత్తం కౌ మిల్క్ సార్, 100% కౌ మిల్క్ వస్తుంది. 2 లక్షల లీటర్లు ఒక రోజుకు వస్తే సుమారు 8 టన్నుల ఫ్యాట్ వస్తుంది సార్, దాంట్లో నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి కూడా ప్యూర్గా ఉంటుంది. ఎల్లో ఘీ లడ్డూలో కలిపినప్పుడు ఎల్లో ఘీ కానీ వాడితే టేస్ట్ కానీ అదేవిధంగా కలర్ కానీ బాగుంటుందనే ఉద్దేశంతో మేము సజెస్ట్ చేశాం. ఆ రోజు కూడా సార్ మేము మామూలుగానే చెప్పలేదు, సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి రమ్మని చెప్పి వాళ్ళని టెస్ట్ చేపించి 120 డిగ్రీస్ టెంపరేచర్లో కానీ చేస్తే వాళ్ళ సజెషన్ ప్రకారం అది 15 నుంచి 20 రోజులు కాదు ఒక నెల రోజులైనా స్టాండర్డ్ బాగుంటుంది. ఎందుకనంటే ఈ టీటీడీలో తయారు చేసిన లడ్డూల్ని చాలామంది అమెరికాకు కానీ లండన్కు కానీ జర్మనీకి తీసుకుపోతున్నారు. వాళ్ళు అక్కడ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి ఆ 120 డిగ్రీస్ టెంపరేచర్లో చెయ్యాలని ఆ రోజు మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాన్నే నిన్న ఎన్డీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పర్ట్స్ను పంపించినప్పుడు వాళ్ళ సజెషన్ కూడా అదే జరిగింది సార్. ఆ రోజు మాకేమైందంటే మేము మీకు ఆ రోజు కూడా చెప్పాం సార్, ఆ రోజు మేము 20 కేజీల టిన్నుల్లో పంపిస్తూ ఉన్నాం. దాంట్లో మామూలుగా కొంచెం నూక కట్టితే 1/2 కేజీ వేస్ట్ అయ్యేది. అక్కడ అయ్యవార్లు ఆ బూందీలో కలిపేటప్పుడు వేస్టేజ్ అవుతుందని మేము మళ్ళీ పొయ్యి టీటీడీకి చెప్పి మేమే ట్యాంకర్లలో ఎత్తుకొచ్చి సప్లై చేస్తాము. ఆ పోటు కాడికి మాకు ఒక వాల్వ్ లాగా కట్ చేసి ఇవ్వండి అంటే అక్కడ పండితులంతా గోడలో మేము హోల్ వేసేదానికి లేదు, గోడ పైన ఆ 30 అడుగుల గోడ ఉంది, గోడ పైన మీరు పైప్ లైన్ వేసుకొని సప్లై చేయండి అని చెప్పారు. దాని ప్రకారమే మేము చేశాము. అక్కడ ఆ 30 అడుగులు పోయినప్పుడు ఆ పైపులో కొంత ఘీ నిలిచిపోతుంది, మళ్ళా మేము దాన్ని క్లీన్ చేసి చేయాలంటే కష్టమంటే అక్కడే కూడా ఒక టిన్ను తీసుకొని వచ్చి ఆ 30 అడుగుల్లో ఉండే నెయ్యి తీసుకొని వచ్చి మళ్ళా పోటుకు తీసుకుపోయే కార్యక్రమం చేశారు. ఆ విధంగా 1 కేజీ కూడా వేస్టేజ్ కాకుండా విత్ టెంపరేచర్ విత్ హీటర్ అక్కడ ఆ నెయ్యిని మళ్ళీ వేడి చేసేది లేకుండా హీటర్ ద్వారా కూడా సప్లై చేసేదానికి పెట్టాం. అక్కడ ప్రతిరోజు కూడా మేము 9000 లీటర్ల ట్యాంకర్ కేజీల ట్యాంకర్ పెట్టి పంపించాం సార్. అప్పుడు దానివల్ల ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ కూడా మాకు ఎక్కడ కూడా రాలేదు. ఎప్పుడైతే నీకు ఎంఎంపీఓ వచ్చిందో, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్డర్ వచ్చిందో, 93లో కాంపిటీషన్ వచ్చింది సార్. ఆ కాంపిటీషన్లో ఎట్టొచ్చిందంటే తమిళనాడు కర్ణాటకనే మా కాంపిటీషన్ వచ్చింది. ఇక్కడ మా మిల్క్ ప్రొడ్యూసర్స్ని కాదని వాళ్ళు తీసుకొని వస్తే ఆ రోజు మేము అందరం కూడా మిల్క్ ప్రొడ్యూసర్స్ హంగర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. ఇక్కడ 100,000 మంది మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ పాలు కాకుండా మీరు బయట వాళ్ళు తీసుకొని వస్తే ఇబ్బంది వస్తుంది, మా రైతులంతా అన్యాయం అయిపోతారంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళు ఎంత రేటుకి ఇస్తారో మీరు కూడా అదే రేటుకి ఇవ్వండి, మీకే ఇస్తామని చెప్పడం కూడా జరిగింది సార్ ఓవరాల్గా. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి వచ్చిన 200,000 లీటర్లు వేలూరు యూనియన్, చిత్తూరు యూనియన్ అండ్ కర్ణాటకలో కోలార్ యూనియన్ సార్ నందిని, ఆ రెండు కూడా 200,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మిల్క్ని మిల్క్గా అమ్మేస్తారు సార్. మిల్క్లో మనం అందరూ కూడా చూడాల్సింది 4.5 ఫ్యాట్, 8.5 SNF సాలిడ్స్ నాట్ ఫ్యాట్ ఉంటుంది సార్, మిగతా 87% వాటర్ ఉంటుంది సార్. సో ఆ 4.5% ఫ్యాట్లో 3% ఫ్యాట్ తీసేసి టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, మాలాంటి వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళు హార్ట్ పేషెంట్లు టోన్డ్ మిల్క్ సార్, ఓన్లీ 0.5%, 9% SNF ఉంటుంది, మిగిలిన వాళ్ళు డబుల్ టోన్ మిల్క్, 1.5 ఫ్యాట్ ఉంటుంది.
మళ్ళా ఫుల్ క్రీమ్ అయితే 4% ఫ్యాట్తో కూడా అమ్ముతారు సార్. 3 types ఆఫ్ మిల్క్ని ఇచ్చేవాళ్ళం మేమే. టీటీడీకి నెయ్యి నైవేద్యం అనేది కూడా మేము చిత్తూరు నుంచే పంపించాం సార్. మిల్క్ ఇక్కడికి అక్కడికి అంత ప్రసాదాలకు కానీ నెయ్యి కానీ అన్నిటికీ మేమే పంపిస్తూ వచ్చాం. ఎప్పుడైతే వీళ్ళు కాంపిటీషన్ వచ్చారో వాళ్ళకి ఆ ఫ్యాట్ తీసిందా అంతా ఫ్రీగా వచ్చినట్టు తమిళనాడు కానీ కర్ణాటక కానీ. అందువల్ల వాళ్ళు తక్కువ రేటుకు కోట్ చేశారు. మేము అప్పుడు సప్లై చేస్తూ ఉన్నది టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 10% ప్రాఫిట్తో మేము సప్లై చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళ కాస్ట్ అకౌంటెంట్సే వచ్చి మా దగ్గర చెక్ చేసి ఆ రేటుకు తీసుకుంటా ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చేసినాక ఏ పరిస్థితుల్లోనూ మా దగ్గరనే కొనాలా అని అన్నప్పుడు దాన్ని మాకు ఆ రేటుకే కొనాలని వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు సార్. దానివల్ల కూడా మేము చిత్తూరు యూనియన్ కూడా కొంత లాస్ అయిన మాట వాస్తవం సార్. చిత్తూరు యూనియన్ ఎందుకంటే టీటీడీకే సప్లై చేశాం, బయట వాళ్ళకి ఊరికి కూడా చేయలేదు. లేదు సార్ టీటీడీ లేదు సార్, యూనియన్ క్లోజ్ అయింది. లేదు సార్ లేదు. మేము అనేది ఏమంటే ఎక్కడైనా కూడా కౌగీనే కొనాలా. ఇప్పుడు కోలారులో కానీ వేలూరులో కానీ ఉంది సార్, కౌగీనైనా కొంటే ఇక్కడ స్టాండర్డ్ బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్, మా సజెషన్. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా ఎన్డీడీబీ రిపోర్ట్స్ కూడా తెప్పించాను సార్. నేను ఇమీడియట్గా ఎన్డీడీబీకి ఫోన్ చేసి మేము రిపోర్ట్స్ కొద్ది చెప్పించాం. దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే కాలం నెంబర్ 4లో లార్డ్ అని పెట్టారు సార్, అది పందికోవు సార్. అది ఆ విధంగా వీళ్ళు అపవిత్రం చేస్తున్నారు అనేది మాకుంది. నిన్ననే కూడా ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సిట్ ఎన్క్వైరీ కూడా ఆర్డర్ ఇచ్చారు సార్. సిట్ ఎన్క్వైరీ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇది మేము చెప్పేది ఎక్కడైనా కూడా కవి మిల్క్ తీసుకొచ్చిన దాన్నే తీసుకొని రావాలనేది మా ఉద్దేశం సార్. వీళ్ళు ఏం చేశారంటే 2019 నుంచి 24 వరకు 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఇన్స్టిట్యూషన్కు పెట్టాలనంటే వీళ్ళు ఏం చేశారంటే 150 కోట్ల టర్న్ ఓవర్ ఉండేదానికి వాళ్ళకు కన్వీనియంట్గా వైఎస్ఆర్ వాళ్ళకు కన్వీనియంట్గా 150 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే కూడా పర్వాలేదు అని ఏఆర్ ఫుడ్స్ అని దిండిగల్ నుంచి తెప్పించారు సార్. అది రిజెక్ట్ చేశారు. ఏఆర్ ఫుడ్స్ దిండిగల్ నుంచి తెప్పించారు, అది కూడా రిజెక్ట్ అయింది. ఆ విధంగా వీళ్ళు బయట కిక్ బ్యాక్స్ కోసం ఈ కార్యక్రమాలు చేశారు. దీన్ని పూర్తిగా కూడా మేమే కాదు సార్, ప్రపంచం మొత్తం కూడా దీనిపైన నిరసన తెలియజేస్తుంది. దొరబాబు గారు మీరు అన్నట్టుగా కిక్ బ్యాక్స్ అంటున్నారు, అటువంటి సంబంధించిన ఆధారాలు ఏమన్నాయి మీరు దాని మీద చూపించండి సార్. ఇప్పుడు 600 రూపాయలు బయట మార్కెట్ లో ఉంటే వీళ్ళు 319 రూపాయలకి ఎట్టకుంటారు సార్? రైట్, 319 రూపాయలకి ఎట్టకుంటారు, ఆలోచించాలి కదా. మరి రేటు తగ్గినప్పుడు కిక్ బ్యాక్ సాధ్యమైందా? సాధ్యమైందంటే ఎట్ట సార్, దానికి పడేది ఎంత వస్తుందంటే వాళ్ళు పర్చేస్ చేసిన ఫ్యాట్ అంతా కూడా చాలా తక్కువ రేటు సార్, 150 రూపాయలు 200 రూపాయలు. రైట్, దానికి కూడా 319 రూపాయలు ఎట్టిస్తారు సార్ వాళ్ళు. ఓకే, 319 రూపాయలు ఇస్తే డిఫరెన్స్ కిక్ బ్యాక్ ఏ కదా సార్ అది. రైట్, ఆ విధంగా వాళ్ళు చేసుకున్నారు సార్. అన్నిటికైనా ఇంపార్టెంట్ ఏమంటే నేను చెప్పదలుచుకుంది, ఈ రోజు ఈ టీటీడీలో ఉన్నప్పుడు సార్ రామతీర్థంలో రాముడు తల తీసినప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు సార్. అదేవిధంగా అంతర్వేదిలో రథం కాల్చినప్పుడు లేదు సార్. అదేవిధంగా దుర్గగుడిలో 2 వెండి సింహాలు పోయినప్పుడు యాక్షన్ లేదు సార్. అది కంటిన్యూ అయిపోతా ఉంది. అట్లే టీటీడీ కూడా అంటే వాళ్ళకి లెక్క లేకుండా పోయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్, ఇక్కడ ఉన్న చైర్మన్ కొడుకు ఎక్కడైనా మేము అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరూ అడగండి, ఎవరైనా ఇంట్లో చనిపోతే 1 ఇయర్ పోరు సార్ కొండకి. అట్లాడిది 1 మంత్ లోనే పోయాడు సార్ ఆయన చైర్మన్ గా ఉన్న ఆయన ఎవరు ధర్మారెడ్డి యువో. ఆ విధంగా వీళ్ళు అదేవిధంగా సార్ ఇంతకు ఇంకొక చైర్మన్ ఏం చేశాడంటే వాళ్ళ తన కూతురికి క్రిస్టియానిటీ కింద పెళ్లి చేశాడు సార్. వీళ్ళకి అందరికీ ఏ పరిస్థితుల్లోనూ మీ టీటీడీ పైన నమ్మకం లేదు సార్. వీళ్ళకందరికీ సనాతన ధర్మం పైన ఆయనకు కానీ సుబ్బారెడ్డి గారి భార్య కూడా వైపులు ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు సార్. ఇట వాళ్ళంతా ఏం సార్ చేస్తారు టీటీడీని? ఆ టీటీడీని అన్యాయం చేయొద్దండి. ఆ రోజు కూడా చెప్పారు సార్ తప్పకుండా పనిష్మెంట్ వెంకటేశ్వర స్వామి ఇస్తారని. చాలా మందికి ఇచ్చారు సార్. దాంట్లో పోయే 4వ తారీఖు నేను చెప్పాను తప్పకుండా చంద్రబాబు వెంకటేశ్వర స్వామి వాళ్లకు చేస్తాడు. ఒక ఆయన్ను కాపాడారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి పోతా ఉంటే మనం దర్శనానికి పోతే కూడా జరిగింది, ఆయన్ను కాపాడాడు, దీనికోసమే కాపాడాడు. ఈ రోజు ఆయన సిట్ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది సార్. రైట్ దొరబాబు గారు.